కదిరిపట్నంలోని శ్రీకృష్ణ గ్రాండ్ హోటల్ పై మున్సిపాలిటీ కి చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ల బృందం శుక్రవారం బెరుపు దాడులు నిర్వహించింది. నిన్నటి చికెన్ అక్కడ రోజు స్పెషల్ అని వడ్డిస్తున్నారని, ఈ దాడిలో అడ్డుకున్న హోటల్ సిబ్బంది ఎవరూ మాస్కులు గానీ చేతికి గ్లౌజులు గానీ తలకి హ్యాండ్ కప్లు గానీ ధరించలేదంటూ గుర్తించారు. నిన్న రోజు వండిన చికెన్ ని గుర్తించి అధికారులు డస్ట్బిన్ లో పడేశారు. పాప్కార్న్ టిన్ తెరవగా బూజు పట్టిన అందులో ఉన్న తెల్లని పురుగులు కనిపించాయని అనంతరం ఫుడ్ ఇన్స్పెక్టర్ రమణ మీడియాతో మాట్లాడారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు ఈ హోటల్ను పరిశీలిస్తే బూజు పట్టిన వంటకాలు తమ దృష్టికి వచ్చాయని, అందుకే హోటల్ను సీజ్ చేసినట్లు ప్రకటించారు. చపాతి బిర్యానీ ఒకటి అమ్ముకుంటాను అందుకని లేదనుకున్నా నేను పక్క నా ఫోటోతో కూడా ఆయిల్ ఉండదు సార్, వాటర్ ఉంటుంది. ఓపెన్ బేబీ కార్న్ అవి సూప్ సార్, అది 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 సూప్ చేసేది అది కట్ చేసినాడు మర్చిపోయి పిల్లడు వెళ్ళిపోయినాడు. గోబీ కూడా నిన్న పెట్టేసాను. ఎర్రగడ్డ అవన్నీ పెట్టినా దాని మీద ఒకటి మూతలేదు, మూతలే లేవు యాదని మీద కూడా. మాస్క్ గ్లౌస్ ఏమి లేదు, కంప్లైంట్ చేసిండేది కంప్లైంట్ ఎందుకు చేస్తారు, కంప్లైంట్ చేసినారంటే కంప్లైంట్ చేస్తారు.
ఇక్కడ ప్రజల ఫిర్యాదు మేరకు మన గౌరవ ఎమ్మెల్యే గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేశారు. కృష్ణా గ్రాండ్ ఎందు వర్కర్స్ గ్లౌసెస్ కానీ మాస్క్ కానీ క్యాప్ కానీ ధరించలేదని చెప్పి ఇంకా నిన్న జరిగిపోయిన వస్తువులు కొన్ని ఉన్నాయి. ఆ వస్తువులు కూడా అట్లే ఉంచిపెట్టినారు. వాటింటే కూడా డిసైడ్ చేయడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు